రాకూడదు అంటే ఆయన అవినీతి పరుడు కాబట్టి మీరే అంటున్నారు ఇప్పుడు ఆయనకి ఏ శిక్ష పడలేదు ఇంకా అన్నటువంటిది మరి ఇక్కడ ఈయన మీద అభియోగమే ఏ శిక్ష పడలేదు విచారణ జరుగుతుంది ఒక్క నిమిషం విచారణ జరుగుతోంది కానీ ఇక్కడ మీరు ఏం కేసుకొస్తున్నారు ఆయనకి ఏ శిక్ష పడలేదు కానీ అవినీతి పరుడు అని మేము ఎప్పుడు అనట్లేదు అవినీతి పరుడు చంద్రబాబు జగన్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అవినీతి పరుడైన ముఖ్యమంత్రిగా ప్రజలు ఎట్లా అంగీకరిస్తున్నారు కాబట్టి నాకు నచ్చట్లేదు అవినీతి రాజకీయాలు నాకు నచ్చదు అసలు జనసేన పుట్టిందేంటి అవినీతికి వ్యతిరేకంగానే కదా 2014లో మీరు పార్టీ పెట్టిందేంటి జగన్ లాంటి అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని 2009లో అదే ముక్క చెప్పారు 2014లో కూడా అదే ముక్క 2014లో చెప్పారు 2019లో చెప్పారు ఇప్పుడు అవినీతి పరుడని ఇప్పటికి కూడా జగన్ కాబట్టి గద్దె దించాలంటున్నారు ఇక్కడ ఈ కేసులో వచ్చేటప్పటికి ఈయన నీతివంతుడు అని మీరు భావిస్తున్నారా మేము నీతిమంతుడిని అవన్నీ బాధించలేదు సార్ జగన్ గారు 16 కేసులు ట్రయల్ రన్ లో ఉన్నారు చంద్రబాబు ఒకే ఒక కేసు ఇప్పుడు వెళ్ళారైనా ఇంకా ఎంతవరకు అన్నది ఏంటని తెలిస్తే మేము పక్కా ఖండిస్తాం అది నిరూపణ అక్కడ కూడా కేసే తెలిసింది శిక్షలు పడాలి అక్కడ కూడా శిక్షలు పడాలి 16 కేసులు ఒక్కేసారి రెండు కేసులు అంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు 6 కేసులు ఉన్నాయి ఈఎస్ఐ కుంభకోణం ఉంది ఎస్ఐ ల్యాండ్స్ ఉంది వాటిట్లా అరెస్ట్ చేయలేదు అంతే కేసులు ఇప్పుడు మొత్తం 6 కేసులు ఉన్నాయి ఇక్కడ కూడా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాం ప్రజలు నమ్మి ఓట్లు ఇప్పుడు చేస్తున్నాం అవినీతి ఎంత ఘోరంగా ఉందో దాని కోసం ప్రయత్నిస్తాం అవినీతి చేస్తున్నాడు కాబట్టి మీరు ఖండించాలి తప్పలేదు ఇప్పుడు బాబు గారి టైంలో అవినీతి చేసినప్పుడు మీరు ఖండించలేదు ఇప్పుడు అప్పుడు చేశారన్న దాని మీద కూడా మీరు ఇప్పుడు ఖండించాలంటున్నారు సరే రాజకీయాలు వద్దని చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు జగన్ గారి కక్ష సాధింప అతను అవినీతి పరుడా సార్ 100% కక్ష సాధింపు సార్ ఎందుకంటే ఎన్నాళ్ళు పెట్టి 4 దోషాలు పెట్టి అధికారం ఇప్పుడు దాకా లేని అరెస్ట్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు నేను అన్నది జగన్ మీద పెట్టిన కేసులు కక్ష సాధింప అవినీతి అంటున్నా అది కక్ష సాధింపు సార్ లా అవినీతి అన్నది వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే ఇది కూడా అంతే కదా వాళ్ళు చూసుకోవాలి కదా మధ్యలో మీరు ఎందుకు దూరుతున్నారు మేము ఎవరైనా చెప్తే తప్పు చేసి తెలిపిస్తాం సార్ అప్పుడు ఎవరు లేదు కదా అప్పుడు కరెక్ట్ అన్నారు కదా అవినీతి పరుడిని అరెస్ట్ చేశారు తప్పే ఉంది అన్నారు కదా తప్పు అంతే కదా ఇంకా అవినీతి కదా సార్ ఇప్పుడు మాట్లాడే స్టార్టింగ్ లో మన అవినీతి తప్పు చేస్తే చట్టానికి ఎవరు చుట్టం కాదు తప్పు చేస్తే ఎంత ఈ మాట అంటూనే ఉన్నారు రెండో పక్కన అవినీతి ఈ అరెస్ట్ దుర్మార్గం అంటున్నారు ఆ అరెస్ట్ తప్పే లేదు అంటున్నారు ఆ అరెస్ట్ తప్పే సార్ అంటే ఏ అరెస్ట్ తప్పు లేదంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పు అని కదా చాలా కేసులు ఒకటి రెండా ఎన్ని కేసులు ఉన్నారు తెలుసు కదా సార్ ఆయన ఈయన ఇప్పుడు కొత్తగా ఆయన నా కేసులు ఉన్నాయి కదా నాలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులు అంటకంటే నాలాగే జైలుకి వెళ్ళిన తత్వంతో పెట్టిన కక్ష సాధించారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు పబ్లిక్ అయితే చూస్తున్నారు నో డౌట్ రైట్ సుందరరామ శర్మ గారు ఏమంటారు ఇప్పుడు కక్ష సాధింపు అని ఈయనే అన్ని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అయితేనే ఉన్నా ఇప్పుడు ఈయన అది కక్ష సాధింపు అంటారట జగన్మోహన్ రెడ్డిని అని అన్నట్ట సరే ఇప్పుడు అసలు మెయిన్ గా ఇంకొకటి కూడా వస్తాను సార్ ఎందుకంటే ఇవాళ జనసేన ఒక్క నిమిషం సార్ నన్ను మాట్లాడండి జనసేన వచ్చేసరికల్లా ఇవాళ ఆయన చెప్పేటువంటిది విన్న తర్వాత ఇక పెద్దగా మనం మాట్లాడాల్సింది కూడా కనిపించలేదు ఎందుకంటే అసలు ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు మిస్ హ్యాండ్లింగ్ చేశారు అంటే ఇక అసలు మనం దాని గురించి ఇంకా అవసరం లే కానీ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో వచ్చేసరికల్లా సార్ ఇవాళ ఏదో సిఐడి ఒక్కడు కాదండి దీని మీద ఈడీ ఆల్రెడీ 4 5 అరెస్ట్ చేసింది కూడా దీంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన తర్వాతనే ఇందులో కొంత ఇది జరిగింది అని ఈడీ వాళ్ళు 70 కోట్ల రూపాయలు రూటింగ్ జరిగి హైదరాబాద్ చేరింది అని వాళ్ళు ఇచ్చినటువంటిది ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ తోటి మేము సిఐడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి ఇవాళ తీసుకున్న తోటి ఇంతటితో ఆగదు రేపు ఈడీ కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళుతుంది ఇంకా అందులో అనుమానమేం లేదు అయితే ఇవాళ ప్రతిపక్షాలుగా కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇందాక మాట్లాడిన పురంధరేశ్వర గారి దగ్గర మాట్లాడినప్పుడు మాత్రం అర్థమైంది ఏంటంటే అంటే ఈ రాష్ట్రంలో కొంతమంది అవినీతి చేసుకుంటుంటే వాళ్ళకి పేటెంట్ రైట్ ఇచ్చేసాము ఏమైనా సరే ఇప్పటి వరకు నిరూపణ కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము తేడుతుంటాము